హాయ్ ఎవ్రీవన్, నేను మీ బంగారాన్ని చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది అని చెప్పాను కదా. సో ఏం లేదు, నేను ఇల్లుని చూపిస్తాను అంటూ నేను కొనే ప్లేసెస్ కానీ ఫ్రెండ్స్ ఇల్లు మేము ఇక్కడ ఆడుకునే ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. జస్ట్ వచ్చేసేయండి, ఇక్కడ నేనేం కావాలన్నా తీసుకుంటుంటాను అనమాట. ఇక్కడ ఆంటీ ఏమిస్తా నాకు ఏం కావాలా నీకు? నాకు ఏం కావాలంటే నాకు మేకప్ బాక్స్ కావాలి. ఇస్తావా మేకప్ బాక్స్? నాకు లేవులేనైనా లేదంటే లిప్స్టిక్ లేదంటే ఒక పట్టు చీర ఒకటైనా. ఇంట్లో ఏది చేసినా భోజనం కానీ టిఫిన్ కానీ స్వీట్ కానీ హాట్ ఏది చేసినా కానీ ఫస్ట్ చేసి మాకు ఇస్తుంది తినండి అమ్మ. మమ్మీ కానీ తమ్ముడు కానీ నాకు కానీ బాగా ఆదరించింది ఈమె, చాలా మంచిది. అట్లాగే ఈ ఇంటి గల్లోలు సార్ మేడం కూడా మమ్మల్ని చాలా బాగా ఆదరించారు. అండ్ ఇదే షాప్ అయితే ఇదేను. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ పెన్స్ అన్ని నాకేం కావాలన్నా కాలేజ్ పిల్లకలకి అలా చెప్పే ఉండదని నేను. ఇక్కడ అందరు తీసుకుంటారు, బాగా బాగుంటాయి కూడా ప్రతిదీ. స్టేషనరీ అన్నమాట. అలా నేను బట్టలకి డ్రెస్సులు కానీ అండ్ బ్లౌజెస్ కానీ శారీస్ ఏది ఇచ్చినా కూడా ఈమె బాగా చేస్తుంది. ఇదే షాప్, ఎవరైనా సరే మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ జాకెట్ మోడల్ కూడా బాగా కుర్తిస్తుంది, బాగా కుడుతుంది. అండ్ డ్రెస్సులు కానీ మోడల్స్ కుడుతుంది, చాలా బాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ షాప్ శ్రీ దివ్యం అంబ లేడీస్ టైలర్స్, చాలా బాగుంటుంది. ఇదిగోనా ఇదే టైలర్, ఇక్కడ నేను చేసేది. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు వస్తుంది కానీ ఈ రోజు మాత్రం పువ్వు ఎరుబల మొగ్గలు వచ్చాయి. ఇదిగో మొగ్గొచ్చింది, పువ్వు రాలే. నేనేం చేయను, నా బంగారము నా మీద బెంగ పెట్టుకున్నాడు అందుకే మొగ్గొచ్చింది, పువ్వు రాలే. ఇంట్లో తమ్ముడు మమ్మీ నేను ఉండేదాన్ని చూసారు కదండి. ఇదే మా ఇల్లు, ఇక్కడే పడుకోవడం కానీ నా చిట్టి తమ్ముడు అండ్ నేను వర్క్ వెళ్ళి చేసుకుని కూడా ఇలానే వచ్చేదాన్ని. ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసినా కూడా నేను ఆదరిస్తాను, ఎందుకంటే మేము బాగుండాలి అనేవాళ్ళు ఎవరు ఆదరించకపోయినా నాకు జనాలు మాత్రం చాలా హెల్ప్ చేశారు. సో ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి, నా గోల్. మేము చాలా కష్టంలో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం, ఐ థింక్ వాటో వాట్. కానీ ఇప్పుడు కొంచెం అంటే నాకు పేరు వచ్చింది కానీ మా కష్టం అనేది పోలేదు. ఎవరైతే హెల్ప్ చేయాలో చేయండి, మా బాధలన్నీ పోతాయి. థ్యాంక్ యూ సో మచ్. దానికి ఒక ఇల్లు కావాలా, దానికి ఎవరైనా సాయం చేస్తే నాకు ఇల్లు అనేది వస్తుంది, దాంట్లో మా అమ్మని పెడతాను.